కర్ఫ్యూ సడలించిన నేపథ్యంలో దుర్గమ్మ దర్శన సమయాలను పొడిగిస్తూ దేవస్థానం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నట్లు దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి బ్రహ్మరాంబ తెలియజేశారు. భక్తులు ఈ మార్పును గమనించాలని సూచించారు. ఫీజుల పేరిట తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. కరోనా కారణంగా ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రుల పట్ల విద్యా సంస్థల యాజమాన్యాలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘం నాయకులు మండిపడ్డారు. విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా ఉదాసీనంగా వ్యవహరించడాన్ని తప్పుపట్టారు. ఎంబీవీకే భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోటి సోమేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు వారి తల్లిదండ్రులను పాఠశాల యాజమాన్యాలు ఫీజుల కోసం వేధిస్తున్నాయన్నారు. గత ఏడాది ఫీజు మొత్తం చెల్లిస్తేనే ఆన్లైన్ క్లాసులకు అనుమతిస్తామని బెదిరింపులకు దిగారన్నారు. కరోనా వల్ల ఉపాధి కోల్పోయి ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న తల్లిదండ్రుల పట్ల పాఠశాల యాజమాన్యాలు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను అడ్మిషన్ల పేరిట వేధింపులకు గురిచేసి వారికి కనీస జీతాలు కూడా చెల్లించకుండా యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. లేబర్ యాక్ట్ ప్రకారం ఉపాధ్యాయులందరికీ కనీస జీతాలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు స్పందించి విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో ఇప్పటికే అడ్మిషన్ చేసి విద్యార్థుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యాశాఖ అధికారులు ఎక్కడా కూడా గైడ్లైన్స్ ఇవ్వాల, మేము విద్యా సంవత్సరం ప్రారంభిస్తామని చెప్పేసి ఎక్కడ ప్రకటించక మునిపే ఈ విద్యాసంస్థలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతుల పేరుతో అడ్మిషన్ల పేరుతో వేలకు వేల రూపాయలు ఇప్పటికే వసూలు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇప్పటికే మేము ఎస్ఎఫ్ఐగా ఒత్తిడి చేయొద్దని చెప్పేసి కూడా చెప్పింది. విద్యాశాఖ మంత్రి చెప్పాడు ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలో విద్యార్థుల్ని ఫీజులు కట్టమని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నారు, ముందస్తు అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. మేము స్పష్టంగా అనేక ఆధారాలతో సహా విద్యాశాఖ అధికారులకు విన్నవించాం ఆ పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోమని చెప్పి చెప్తే, కానీ ఎక్కడా కూడా చర్యలు తీసుకోలేదు. విద్యార్థుల్ని తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నటువంటి పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 2021-2022 విద్యా సంవత్సరం సంబంధించి మొత్తం ఫీజు కడితేనే మీకు అడ్మిషన్ ఇస్తాం, ఆ విద్యార్థికి ఆన్లైన్ తరగతులు మేము చెప్తామని చెప్పేసి పాఠశాల యాజమాన్యాలే బహిరంగంగా విద్యార్థుల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి నేపథ్యంలో మరి విద్యాశాఖ యంత్రాంగం ఏం చేస్తుందని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. కానీ ఈరోజు జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఏదైతే తల్లిదండ్రులను ఇబ్బందులు పెడుతున్నటువంటి కళాశాల పాఠశాల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి ఈరోజు మేము ఎస్ఎఫ్ఐగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. కరోనా వచ్చిన తర్వాత అనేక రంగాలతో పాటు విద్యారంగం అత్యధికంగా ఈరోజున ఇబ్బందులకు గురవుతూ ఉంది. దాంతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అనేక విధాలుగా మేనేజ్మెంట్స్ వారి ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. పలుమార్లు అనేక సార్లు ఇక్కడున్న విద్యాశాఖ అధికారులకి మేము పలుమార్లు అక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం పెడుతున్నటువంటి ఇబ్బందుల గురించి విన్నవించాం. ఇంకా అడ్మిషన్స్ ప్రక్రియ లాస్ట్ ఇయర్ పరిస్థితి ఇంకా అర్థం కాని పరిస్థితిలో అడ్మిషన్స్ చేయాలని చెప్పేసి టీచర్స్ని ఇబ్బంది పెట్టడం, వాళ్ళకి టార్గెట్లు ఇవ్వడం, మీరు ఆ టార్గెట్లు కంప్లీట్ చేస్తేనే మీకు శాలరీలు ఇస్తానడం, వీటి మీద లేబర్ కమిషన్ కూడా దీని మీద స్పందించాలా, లేబర్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి జీతాన్ని వాళ్ళకి అందే విధంగా లేబర్ కమిషనర్ గారు చొరవ చూపాలా, అదేవిధంగా డీటీసీ గారు దీని మీద చొరవ చూపించాలి. ఈ రోజు ఉన్నటువంటి విద్యార్థులు పనులు లేక తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు పడుతుంటే విద్యార్థులని రక్తం పిండే విధంగా ఈరోజు ఆన్లైన్ క్లాసుల పేరుతో వాళ్ళకి బంపర్ ఆఫర్స్, మీరు ఈ టైంలో కడితే ఫుల్ ఫీజు కట్టేసుకోవచ్చు, మీ కన్స్ట్రక్షన్ ఇస్తున్నారు, మీ పర్ఫార్మెన్స్ నచ్చి ఈరోజు మేనేజ్మెంట్ వారు మీకు ఒక ఆఫర్ ఇస్తున్నారని ఇటువంటి బంపర్ ఆఫర్స్ కూడా విద్యలో చూపించడం అంటే ఇది పెద్ద దుర్మార్గమైనటువంటి విధానం అని చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నాం. జనావాసాల మధ్య కార్పొరేషన్ అధికారులు చెత్త డ్రైనేజీ సిల్ట్ వేస్తుండటంతో కవేళ సమీపంలోని వందలాది కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. చెత్త నుండి వెలువడుతున్న దుర్వాసనతో వ్యాధుల బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేషన్ అధికారులు తక్షణమే చెత్త డంపింగ్ నిలిపివేసి తమను రోగాల బారిన పడకుండా కాపాడాలని కోరుతున్నారు. 45వ డివిజన్ పరిధిలోని కబేలా చెరువునే గల మిల్క్ ప్రాజెక్టు రోడ్డులో ఖాళీగా ఉన్న ప్రైవేటు స్థలం చెత్త డంపింగ్ యార్డుగా మారింది.
కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది ఈ ప్రాంతంలో టన్నుల కొద్దీ చెత్తను డంప్ చేస్తున్నారు. చెత్తతో పాటు డ్రైనేజీ పూడికలు తీసిన సిల్ట్ను కూడా అక్కడే వేస్తుండటంతో ఆ వీధిలో నివసించేవారు దుర్వాసన, దోమలు, పందుల బెడతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని శ్రీ కోవెల్ అపార్ట్మెంట్ ఓనర్స్ అండ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు హరనాథ్ తెలిపారు. పగటి వేళ తాము డంపింగ్ని అడ్డుకుంటున్నామని, రాత్రి వేళల్లో డంప్ చేస్తున్నారన్నారు. 250 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయని, కరోనా సమయంలో రోగాలు ప్రబలితే తమ పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. చెత్త డంపింగ్ జరగకుండా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అసోసియేషన్ కార్యదర్శి హరిబాబు, కోశాధికారి రామయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్పొరేటర్ మాధురి లావణ్య చెత్త డంపింగ్ జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఇక్కడ మేము 2016 సంవత్సరం నుంచి ఇక్కడ ఒక 100 ఫ్యామిలీస్ ఉంటున్నాము. 2 ఇయర్స్ బ్యాక్ ఇక్కడ మాకు సిమెంట్ రోడ్డు కూడా గవర్నమెంట్ వారి సహకారంతో ఏర్పడింది. అయితే ఒక వారం రోజుల నుంచి మాకు ఈ సిమెంట్ రోడ్డుకి లెఫ్ట్ సైడ్లో వేస్ట్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. అది మామూలు వేస్ట్ మెటీరియలే కదా, బిల్డింగ్ మెటీరియల్ వేస్ట్ మెటీరియల్ అని మేము కొంత అలసత్వంగా ఉన్నాం. అయితే ఈ అవకాశాన్ని తీసుకొని ఈ కాంట్రాక్టర్స్ కానివ్వండి, మరి ఎవరో స్వలాభ పరీక్ష వాళ్ళు ఎవరు చేస్తున్నారో తెలియదు, ఇక్కడికి ఈ మురికి కాలువల్లోని స్లిట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం మొదలుపెట్టారండి. యాక్చువల్గా కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అని భయపెట్టే ఈ రోజుల్లో ఈ మురికి కాలువల్లో స్లిట్ తీసుకొచ్చి ఇక్కడ వేస్తే అంతకంటే భయంకరమైన అన్యాయం ఇంకోటి ఉండదు. దానివల్ల ఇక్కడ 250 ఫ్యామిలీస్కి కనీసం 10 మందికి ఏదన్నా ప్రాబ్లం కరోనా ఎఫెక్ట్ అయితే ఈ మొత్తం ఈ ఏరియా మొత్తం కబేళా మొత్తం పాకిపోయి అంతా సర్వనాశనం అయిపోతుందండి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమరావతి రాజధానిపై డొంక తిరుగుడు వైఖరి అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిందని, దానికి సంబంధించి కన్సల్టెంట్ నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ తో పాటు అనుబంధ సంస్థలన్నీ 100% అమ్ముతామని కేంద్రం ప్రకటించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, ప్రజా సంఘాలన్నీ కలిసి విశాఖ ఉక్కు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఇవాళ దానికి సంబంధించి కన్సల్టెంట్ కూడా ఇచ్చేస్తూ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే బిడ్డింగ్లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా 1 కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పి, అదేవిధంగా 1 లక్ష రూపాయలు ముందుగా అక్కడ చెల్లించాలని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు దాని అనుబంధ మైన్స్ను కూడా, అక్కడ జగ్గయ్యపేట దగ్గర ఉన్నది, తర్వాత తెలంగాణలో ఉన్న మాదారం దగ్గర ఉన్న మైన్స్ను కూడా 100% అమ్మకానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. కాబట్టి ఏమంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, ప్రత్యేకించి ట్రేడ్ యూనియన్లు, దాదాపు అధికార పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా ఇవాళ ముందుకు పోతూ ఉంది. 100% ఇవాళ ప్రైవేట్ వారికి అప్పచెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఏమంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వము, ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒక దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. రాష్ట్రానికి విభజన హామీలు అమలు చేయలేదు, ప్రత్యేక హోదా ఇవ్వలేదు, కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెట్టమంటే పెట్టలేదు, పైగా ఉన్న విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ఇవాళ ప్రైవేట్ పరం చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్స్ అందరం కలిసి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.